Sal, salve. నుంచి పోయి తీసుకుంటే ఆ బొక్కల నుంచి బాగా వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో మనం ఓన్లీ పేపర్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఎలాంటి టీ కప్పులని కాఫీ కప్పులని తయారు చేసుకోవాలని గమనించండి. ఇప్పుడు మనం సరికొత్తగా చూపిస్తబడిన మిషన్లో డబల్ డై హైడ్రాలిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము స్క్వైర్ ప్లేట్ అంటే చతురస్రాకారం బఫే ప్లేట్ మందం ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సర్కిల్ ప్లేట్స్ అంటే గుండటి గ్రీన్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనకు ఈ మిషన్లో మనము బఫే ప్లేట్లు కానీ లేదంటే చతురస్రాకారంలో కానీ స్క్వైర్ టైప్ లేదు రౌండ్ కలర్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము ఈ మిషన్లో మనం సిట్టింగ్ ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని డోనా కప్పులని ప్రసాదం కప్పులని తయారు చేసుకోలేమని గమనించండి. ఈ మిషన్ మనం సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. సో మనము తయారు చేసుకున్న ప్లేట్లు మనం మార్కెట్లో సొంతంగా అమ్ముకోవాలి. ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తిరిగి కొంటాము, బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందని ఇటువంటి మాటలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని ముఖ్యంగా మహిళలను కోరుతున్నాను. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖిన భావంతో కంటిన్యూ వీడియోలో మనం ప్లేట్లు ఎలా ఏ విధంగా తయారు చేస్తామో గమనించవలసిందిగా. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పేపర్ ప్లేట్స్ అండ్ పేపర్ కప్స్. ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్ ఉంటుంది. ఈ మోటార్ యొక్క కనెక్షన్ మనం ఇంటి డొమెస్టిక్ కరెంట్ కాకుండా కంపల్సరిగా కేటగిరీలో ఫిట్ చేసుకోవాల్సిందిగా అందరికీ సలహా ఇస్తున్నాను, పాటించండి. భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ఉండవని మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ డబుల్ డై మిషన్లో మనం మార్కెట్లో అన్ని రకాల ప్లేట్స్ మనము బఫే ప్లేట్లో మందం ప్లేట్ లవ్ ప్లేట్లో సర్కిల్ ప్లేట్స్ రౌండ్ కలర్ ప్లేట్స్ చూసింటాము, సిట్టింగ్ ప్లేట్స్ సర్కిల్ ప్లేట్స్ చూసింటాము. ఇప్పుడు సరికొత్తగా మా కంపెనీ నుంచి లాంచ్ అవుతున్న మరి యొక్క బఫే ప్లేట్ మందం ప్లేట్ లవ్ ప్లేట్ స్క్వైర్ ప్లేట్ అంటారు. 4 భుజాలు 4 చతురస్రాకారంలో మనకు సరికొత్తగా ప్లేట్స్ బఫే ప్లేట్స్ మనకు ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ మిషన్లో మనకు డబుల్ డై మిషన్లో మనం ఒక సర్కిల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు బఫే ప్లేట్. అట్ ద సేమ్ టైము అదే మిషన్లో మనకు స్క్వైర్ 4 పలక ఆకారంలో పలక స్క్వైర్ 4 చతురస్రాకారంలో ప్లేట్లు మనం బఫే ప్లేట్లు తయారు చేసుకోవచ్చని మీకు సరికొత్తగా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ డబల్ డై మిషన్లో మనకు బఫే ప్లేట్లు మార్కెట్లో చాలా డిమాండ్ ఉంటాయి. ఈ బఫే ప్లేట్ అంటే మనకు మా చేతిలో పట్టుకుని తినే ప్లేటు. దీనికి వచ్చే మోటార్ ఈ మిషన్ యొక్క వచ్చే మోటార్ 2 HP మోటార్ ఇలా ఉంటుంది. ఈ మోటార్ యొక్క కనెక్షన్ మనం ఇంటి కరెంటు కాకుండా కంపల్సరిగా కేటగిరీలో ఫిట్ చేసుకోవడం వల్ల భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులను సలహా ఇస్తున్నాను, కంపల్సరిగా పాటించండి. ఈ స్క్వైర్ డై ఎలా ఉంటుందంటే బఫే ప్లేట్ స్క్వైర్ డై ఇలా ఉంటుంది. మనకు స్క్వైర్ డై ప్లేట్ డై యొక్క ఈ చతురస్రాకారం ప్లేట్ బఫే ప్లేట్ డై ఇలా ఉంటుంది. సో ఈ డబల్ డై మిషన్లో మనకు గేర్ సెమీ ఆటోమేటిక్ అంటే మనకు గేర్ ఉంటుంది. ఈ గేర్ మనం మధ్యలో షీట్ పెట్టేసి గేర్ వెనక్కి లాగడం ముందు లాగడం మనం కంపల్సరిగా ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు గేర్ వెనక్కి ముందుకు లాగడం వలన
మనము అనుకున్న ప్లేట్ నిమిషానికి 5 నుంచి 10 15 ప్లేట్ వరకు అది ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుందని గమనించండి. సో మనకు ఈ ప్లేట్లు ఎలా తయారు చేస్తామో, మనకు ఎలా ఏ విధంగా తయారు చేస్తామో, ఈ విధంగా బఫే ప్లేట్ షీటు మనకు 12x12 ప్లేట్ కావాలనుకుంటే 13x13 షీటు ఇలా స్క్వేర్ డేలో 4 పలకలు ప్లేట్లు మనకు ఎలా తయారు షీట్ పెట్టిన తర్వాత మనము రైట్ హ్యాండ్ గేర్ ఉంటుంది, ఆ గేర్ను వెనక్కి లాగిన తర్వాత కంపల్సరిగా 1-2 సెకండ్లు ఆగి ఉండవాలని కోరుతున్నాం. మరి ఒక షీట్ తీసుకొని మనం సర్కిల్ రౌండ్ కలర్ డైలో పెట్టేసుకొని మనము గేర్ వెనక్కి లాగడం వలన డై పైకి పోతుంది. 1-2 సెకండ్లు ఆగిన తర్వాత మనం వెయిట్ చేసి, ఇప్పుడు ఒకే మనిషి 2 రకాల ప్లేట్లు ఈ 2 పర్సన్స్ అవసరం లేకుండా ఒకే మిషన్లో 2 ప్లేట్ తయారు చేసుకోవచ్చు. మీకు చూపిస్తాం ఈ విధంగా మనం సరికొత్తగా బఫే ప్లేట్ డై స్క్వేర్ డై ప్లేట్ మనకు ఏ విధంగా తయారు చేసామో చూసాం కదా. ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ చాలా నీట్గా వచ్చింది, చాలా డ్యామేజ్ లేకుండా నీట్గా వచ్చింది. మార్కెట్లో మేము చాలా మార్కెట్ రీసెర్చ్ చేశాము, స్క్వేర్ డై ప్లేట్లో బ్యాక్ సైడ్ చాలా క్రాక్లు వచ్చి మనకు మార్కెట్లో చాలా చోట్ల కనిపించాయి. సో మనము సరికొత్తగా ఇలాంటి ప్లేట్లు వెనకల డ్యామేజ్ లేకుండా, ఫ్రంట్ డ్యామేజ్ లేకుండా చాలా నీట్గా చాలా పద్ధతిగా మనము ప్లేట్లు తయారు చేయడం జరిగింది. సో మా కంపెనీ నుంచి ఈ స్క్వేర్ డై 4 పలకల బఫే ప్లేట్ మనకు ఏ విధంగా షీట్ ఇలా పెట్టేసి మరీ ఒకసారి బాగా కరెక్ట్గా చూసుకొని గేర్ వెనక్కి లాగితే కల్లా డై పైకి మూవ్ అయ్యేసి మనకు అనుకున్న 1-2 సెకండ్లో ప్లేట్ తయారవుతుంది. మరీ ఒక డైని మన ఆల్రెడీ షీట్ ఇందులో స్క్వేర్ రింగ్ డైలో పెట్టాం కాబట్టి ఆ ప్లేట్ ఈ విధంగా ఉంటుంది. సో మనకి ఈ ప్లేట్ అనేది మనకి 12x12 సైజ్ ఉంటుంది. సో ఈ విధంగా మనము ఒకే డబుల్ సెమీ ఆటోమేటిక్ డబుల్ డై మిషన్లో స్క్వైర్ టైపు మనము చతురస్రాకారము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము సర్కిల్ రౌండ్ గల సర్కిల్ బఫే ప్లేట్లు కూడా గుండ్రటి బఫే ప్లేట్ కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. కంపల్సరిగా బాగా గమనిస్తూ ఉండండి. దీనికి డబుల్ డై మిషన్లో 2 పర్సన్స్ అవసరం లేదు, కంపల్సరిగా ఒకే మనిషి 2 ప్లేట్లు ఎలా తయారు చేసుకోవచ్చని మీకు వీడియో డెమోలో మీకు ప్రాక్టికల్గా చూపిస్తున్నాను. బాగా గమనించండి. ఈ విధంగా మల్టీ కలర్ ప్లేట్ ఏ విధంగా స్క్వైర్ టైప్లో 4 చతురస్రాకార ప్లేట్లో ఈ ప్లేట్ అనేది బాగా గమనించండి. బ్యాక్ సైడ్ ఇలాంటి చిన్న క్రాక్ కూడా లేదు. మార్కెట్లో మేము చాలా చోట్ల రీసెర్చ్ చేసాము, రీసెర్చ్ చేసిన ప్లేట్స్ చాలా మటుకు 99% బ్యాక్ సైడ్ చాలా డ్యామేజ్లు క్రాక్లు వచ్చాయి. సో ఎలాంటి క్రాక్లు లేకుండా ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ప్లేట్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ మనకు సరికొత్తగా ఇదే మిషన్లో మనం సిట్టింగ్ ప్లేట్స్ పల్చడి పతలా ప్లేట్స్ టేబుల్ మీద ప్లేట్స్ కూడా మనం ఈ విధంగా సర్కిల్ ప్లేట్స్ స్క్వేర్ డైల్ ప్లేట్స్లో పెట్టి మనం స్క్వేర్ టైప్ పల్చడి పతలా ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో మనము డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో స్క్వైర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు బఫే ప్లేట్లు. అట్ ద సేమ్ టైము గుండ్రటి రౌండ్ సర్కిల్ ప్లేట్స్ మనం బఫే ప్లేట్లు ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇదే మిషన్లో మనకు సేమ్ సైజులో ఎలాంటి డైలు మార్చుకోకుండా సేమ్ సైజులో పల్చడి పతలా ప్లేట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మీకు ముందు చూపించాను కదా, మీకు స్క్వైర్ టైప్ పల్చడి పతలా ప్లేట్ సేమ్ సైజు బఫే ప్లేట్ ఏ సైజు ఉంటుందో సేమ్ సరికొత్తగా నూతనగా మార్కెట్లో చాలా లుక్ ఉంటుంది. సో పల్చడి పతలా ప్లేట్స్ చాలామంది గుండ్రటి సర్కిల్ రౌండ్ ప్లేట్స్ చూసినారు. ఈ మిషన్లో కూడా మనము పల్చడి పతలా ప్లేట్స్ సర్కిల్ స్క్వైర్ టైప్ డైలో పెట్టేసి మనం బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము అదే సేమ్ సైజులో సర్కిల్ పల్చడి పతలా ప్లేట్స్ సిట్టింగ్ ప్లేట్స్ కంచాల ప్లేట్స్ సన్న ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా మనము సెమీ ఆటోమేటిక్ బఫే ప్లేట్ మిషన్లో మనం 2 రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో రా మెటీరియల్ గురించి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎవరైతే మా దగ్గర కొత్త మిషన్ కొంటారో వారికి మాత్రమే రా మెటీరియల్ సదుపాయం 100% కల్పిస్తాము. మేము మా యొక్క మిషన్లు కొత్తగా తయారయ్యే మిషన్లు మన ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక బ్రాంచ్ ఉంటుంది, కడప జిల్లా ప్రొద్దుటూరు. మా కంపెనీ తరఫున ఎలాంటి ఏజెంట్లు కానీ ఎలాంటి బ్రోకర్లు కానీ ఎలాంటి కన్సల్టెన్స్ కానీ ఎలాంటి డీలర్స్ లేవు, డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ షేల్ ఉంటుంది. సో మీరు మిషన్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవలసింది కోరుచున్నాము. సో మా మిషన్లో మీకు రా మెటీరియల్ అనేది మీకు ప్రతిసారి
ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ తిరుపతిలో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలులో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురంలో ఉన్నారు. సో మీ సరౌండింగ్ ఏరియాలో వితిన్ 100 కిలోమీటర్లో ఎవరైనా రా మెటీరియల్ సప్లై చేస్తుంటే, రా మెటీరియల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటే మీకు కంపల్సరీగా మీకు రెఫర్ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాను, భరోసా ఇస్తున్నాను. సో మిషన్ అయితే మా దగ్గర కంపల్సరీగా కొనుక్కోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో మిషన్ కొని ప్రతిసారి రా మెటీరియల్ మా దగ్గర కొనుక్కోవచ్చు కూడా. ఒకవేళ మిషన్ కొనుక్కొని రా మెటీరియల్ కొనుక్కోవాలనుకుంటే దూరం అనిపిస్తే మీ నియర్ బై వితిన్ 50-100 కిలోమీటర్స్లో ఎవరైనా రా మెటీరియల్ సప్లయర్స్ కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ ఉంటే మా తరపు నుంచి మీకు రెఫర్ చేస్తామని ముఖ్యంగా గమనించండి. సో రా మెటీరియల్ విషయానికి వస్తే మీకు ఏ రేట్లు ఉంటాయి, ఎంతెంత రేట్లు ఉంటాయి, సో హౌ మచ్ కాస్ట్ ఆఫ్ ది పేపర్ ప్లేట్ రా మెటీరియల్ అనేది మీకు షీట్స్ అనేది మీకు చెప్తాను. సో పేపర్ ప్లేట్ షీట్ రా మెటీరియల్ అనేది మనకు బఫే ప్లేట్ రా మెటీరియల్ సిల్వర్ కలర్ షీట్ వచ్చేస్తే మనకి 13x13 సైజ్ ఉంటుంది. ఆ షీట్ కాస్ట్ వచ్చేసి మనకి మన దగ్గర ప్రజెంట్ రేటు 1.17 పైసలు ఉంది, 1 రూపాయ 17 పైసలు. అదే గ్రీన్ కలర్ షీట్ అయితే 13x13 షీట్ మనకు మన దగ్గర ప్రజెంట్ రేట్ అయితే ఇప్పటి రేట్ వరకు అయితే 1.20 పైసలు ఉంది. మనకు ప్లేట్ కటింగ్ అవ్వగా తయారైన ప్లేట్ మనకి 12-12.5 సైజులో వస్తుంది. అదేవిధంగా మల్టీ కలర్ మనకు ప్లేట్ షీట్ అయితే ప్రజెంట్ రేట్ అయితే 1.30 పైసల వరకు ఉంది. సో ఈ ప్లేట్ మనకు బఫే ప్లేట్ షీట్ వచ్చేసి 13x13 మల్టీ కలర్ షీట్ ఉంటుంది. ప్లేట్ 12x12 థిక్నెస్ వచ్చేసి మనకి 80-85 జిఎస్ఎం ఉంటుంది. సో ఈ విధంగా బఫే ప్లేట్ సిల్వర్ కలర్ షీట్ అనేది 13x13 ఉంటుంది. షీట్ కాస్ట్ వచ్చేసి మనకి 1.17 పైసలు అలా ఉంటుంది. సో షీట్ ఈ విధంగా డైలో పెట్టేసి లివర్ ఎనికి లాగితే మనకు 1-2 సెకండ్లు కంపల్సరీగా ఆగితే ఆ హీట్ వలన మనకు ప్లేట్ బాగా కరెక్ట్ షేప్ వస్తుందని మీకు సలహా ఇస్తున్నాను. సో మనకు మన దగ్గర ఎవరైతే మిషన్ కొనుక్కొని ఎవరైతే రా మెటీరియల్ కొంటారో ఫస్ట్ వాళ్ళకి రా మెటీరియల్ కానీ మనకి ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. సో సెకండ్ టైం మీకు రా మెటీరియల్ కావాల్సిన వాళ్ళు స్వయంగా వాళ్ళే ట్రాన్స్పోర్ట్ మనకు మీరు బేర్ చేసుకోవాల్సిందిగా, మీరే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మీరే పెట్టుకోవాల్సిందిగా కూర్చున్నాము. ఫస్ట్ ఎవరైతే మిషన్ కొనుక్కుంటారో వాళ్ళతో పాటు రా మెటీరియల్ మీకు ట్రాన్స్పోర్ట్ సదుపాయం కూడా ఫ్రీగా అందిస్తాము. సెకండ్ టైం రా మెటీరియల్ కొనే వాళ్ళకి కంపల్సరీగా మీరే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెట్టుకోవాల్సిందిగా ఈ ముఖ్య విషయం గమనించవలసిందిగా కోరుచున్నాను. సో బఫే ప్లేట్లు మనకి స్క్వైర్ డై 4 చతురస్రాకారం 4 పలకల బఫే ప్లేట్లు సిట్టింగ్ ప్లేట్స్ సంబంధించిన సరికొత్తగా మా కంపెనీ నుంచి మన ఆంధ్రప్రదేశ్లో ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. సో మా యొక్క ప్రత్యేకత ఏంటంటే మార్కెట్లో అన్ని రకాల స్క్వైర్ టైప్ ప్లేట్లు, చతురస్రాకారం ప్లేట్లు, బఫే ప్లేట్లు గమనించాము. సో బ్యాక్ సైడ్ చాలా క్రాక్లు 99% చాలా క్రాక్లు వచ్చాయి. మా యొక్క గొప్పతనం ఏంటంటే ఈ బఫే ప్లేట్ యొక్క బ్యాక్ సైడ్ ఎలాంటి క్రాక్లు రాకుండా చిన్న 99-110% ఎలాంటి క్రాకులు రాకుండా మేము ఈ డై మౌల్డ్ తయారు చేయడం జరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నాము. సో ఇన్ని రోజులు మేము డైలు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు, ఎలాంటి మచ్చ ఉండకూడదు అనేసి వెయిట్ చేసి కొత్తగా మేము ఆంధ్రప్రదేశ్లో బఫే ప్లేట్ స్క్వైర్ డై చతురస్రాకారము 4 పలకల బఫే ప్లేట్ తయారు చేయడం జరిగిందని గర్వంగా చెప్పుకుంటున్నాము. సో మా దగ్గర ఈ బఫే ప్లేట్లు సింగిల్ డై మిషన్లు అందుబాటులో ఉంటాయి, ఈ బఫే ప్లేట్లు డబుల్ డై మిషన్లు అందుబాటులో ఉంటాయి. ఈ బఫే ప్లేట్లు మనకు స్క్వైర్ టైప్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సర్కిల్ ప్లేట్స్ పల్సటి సర్కిల్ బఫే ప్లేట్లు కూడా తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డై మార్చుకొని పల్సటి పతలా ప్లేట్స్ ఒక సింగిల్ డై మిషన్లో మనము ఏ మిషన్ డై కావాలంటే 3 రకాలు మన చతురస్రాకారము స్క్వైర్ ప్లేట్ బఫే ప్లేట్ కానీ సర్కిల్ ప్లేట్ బఫే ప్లేట్ కానీ స్క్వైర్ సిట్టింగ్ ప్లేట్ కానీ స్క్వైర్ ఈ 4 రకాల ప్లేట్ తయారు చేసుకోవచ్చు సింగిల్ డై సెమీ ఆటోమేటిక్ మిషన్లో. అదేవిధంగా డబుల్ డై మిషన్లో ఈ విధంగా మీకు తయారు చేసుకోవచ్చని మీకు సలహా ఇస్తున్నాను. సో మీకు కొత్తగా మార్కెట్లో ఈ బఫే ప్లేట్లు మార్కెట్లో చాలా స్క్వైర్ డై ప్లేట్లు చాలా డిమాండ్ ఉన్నాయి. సర్కిల్ ప్లేట్ మార్కెట్లో 1.50 పైసల నుంచి 1.60 పైసలు ఉంటే ఇదే బఫే ప్లేట్ స్క్వైర్ డై ప్లేట్ సేమ్ రా మెటీరియల్ సేమ్ కాస్ట్తో మనము కొనుక్కొని మనం ఇదే స్క్వైర్ డై ప్లేట్ మార్కెట్లో 1.75 పైసల నుంచి 1.80 పైసల వరకు మనం హోల్సేల్గా అమ్ముకోవడానికి అత్యధిక ప్రాఫిట్ రావడం